మాస్టర్ బైబుల్ థియాలజీ. ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న మీకు సిద్ధం చేసిన పాఠం అపవాది ఆయుష్. అద్భుతమైన పాఠాన్ని దేవుడు మనకు ప్రసాదించిన జీవగ్రంథమైన బైబుల్లో నుండి పరిశోధనపూర్వకంగా అపవాది ఏంటి, దాని ఆయుష్ ఏంటి అనే మహాసంగతులను మనం ఆలోచిద్దాం. క్రీస్తునందు ప్రియ సోదర సోదరీమణులారా, ఈరోజు క్రైస్తవ్యం దేవుని వాక్య విషయంలో చాలా దిగజారిపోయింది అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే బైబిల్లో దేవుడు రాయించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి అని దేవుడు ఆశపడ్డాడు. అలా ఆశపడి దేవుడు ఎంతో కష్టాన్ని తీసుకొని మనకు ముందటి తరాల్లో పుట్టిన ఎంతోమంది మహానుభావులను తన కుమారులైన పరిశుద్ధాత్మను ప్రేరేపించి ఎన్నో సంగతులను దేవుడు వ్రాయించాడు. మరి వ్రాయబడిన సంగతుల ప్రకారంగా ఈరోజు మన ముందున్న క్రైస్తవం నడుస్తుందా అని మనం ఆలోచిస్తే, వాక్యానికి క్రైస్తవ్యం చాలా దూరం అయిపోయింది అని చెప్పొచ్చు. మరి దేనికి దగ్గరయ్యింది క్రైస్తవ్యం అని ఆలోచిస్తే, ఆచారాలకు సిద్ధాంతాలకు క్రైస్తవ్యం దగ్గరైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆచారాలలో సిద్ధాంతాలలో కూరుకుపోయింది అని చెప్పొచ్చు. అంత బలంగా కూరుకుపోయింది. అందుకే చూడండి, బైబుల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో వాక్యం నేర్చుకొని మనం ప్రకటిస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఏమండి అనేకులకి ఇష్టం ఉండదు. ఏంటి ఇంత గట్టిగా చెప్తుంటారు, పండుగలు వద్దు అంటారు, ఏమండి ఇది ఎప్పటి నుంచి వస్తుంది, మన తాత ముత్తాతల తరం నుండి వస్తున్న ఈ ఆచారాన్ని చేయకూడదు అంటారా అని మనతో వాదించటం మనకు తెలుసు. అంటే వాక్యాన్ని ప్రక్కన పెట్టారు మనుషుల పద్ధతులను, యేసుక్రీస్తు వారు అన్నట్లుగా పెద్దల పారంపర్య ఆచారాలను గట్టిగా పటిష్టంగా చేపట్టారు. వాక్యాన్ని అనుసరించినా అనుసరించకపోయినా పద్ధతులను మాత్రం, మన పితరుల పారంపర్య ఆచారాలను మాత్రం గట్టిగా ఆచరించాలనేటువంటి పరిస్థితిలోకి ఈరోజు క్రైస్తవం వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వేళ్లను క్రైస్తవ్యాన్ని అమూల్యమైన దేవుని మహాజ్ఞానం వైపుకు మళ్లించడానికే మరి మన ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి గారు 25 సంవత్సరాల పటిష్టమైనటువంటి దీక్షతో బైబిల్లోని అనేక సందర్భాలను పాఠ్యాంశాలుగా వెలికితీసి క్రైస్తవులకు దేవుని పిల్లలకు బోధించాలి అనే ఈరోజు కంకణం కట్టుకొని గత 29 ఏళ్ల నుండి పోరాటం చేస్తూ దేవుని వాక్యంలో అనేక మందిని పటిష్టపరిచాడు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక అపవాది అనే దాని గురించి మనం ఆలోచించగలిగితే, ఈ అపవాదికి అనేక పేర్లు ఉన్నాయి. ఇది అనేక పేర్లతో పిలువబడుతూ ఉంది. సాతాను అని, దయ్యము అని, దుష్టశక్తి అని, ఏమని నరహంతకుడు అని, యుగ సంబంధమైన దేవత అని, తంత్రగొట్టి అని, ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉన్నదే అపవాది. చాలామంది చూడండి సమాజంలో మోసం చేసేవాళ్ళు ఊరికొక పేరు చెప్పుకొని అనేకులను మోసం చేస్తూ ఉంటారు. ఊరికొక పేరు చెప్పుకొని అనేకులను మోసం చేయటం మనకు తెలుసు. అలాగే దయ్యం కూడా, అపవాది కూడా రకరకాల పేర్లతో దేవుని పిల్లలైన మనుషులను పాడు చేస్తుంది అని మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సృష్టిలో దేవుని పిల్లలుగా పుట్టిన మనకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ప్రతి మనిషికి ఆయుష్ ఇవ్వబడింది. 60, 70, 80 ఇలా మనుషులకి ఎలాగో ఆయుష్ ఇవ్వబడిందో అలాగే ఈ సృష్టికి కూడా ఆయుష్ ఇవ్వబడింది. మనుషులు ఎలాగో
మనుషులు తయారు చేసిన వస్తువులకి ఎలా కొంతకాలం గ్యారంటీ అని, కొంతకాలం ఆయుష్యాన్ని ఎలా మనకు తెలియచేస్తూ ఉంటారో ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే దయ్యానికి కూడా దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూడగలం. దయ్యానికి కూడా ఆయుష్కాలం ఇచ్చాడు. ఎందుకు అంటే దీనికి ఎందువలన దీనికి ఆయుష్కాలం ఇవ్వబడిందనేది మనం బాగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దయ్యము అనేది మనం పుట్టకముందు, ఈ సృష్టి పుట్టకముందు పరలోకంలో ఒక దూతగా ఉంది. దేవుని దగ్గర, దేవుని లోకంలో, దేవుడి దగ్గర దూతగా ఉన్నటువంటి ఇది దేవుని మీదకి ఎదురు తిరిగి దేవుని మీదకి యుద్ధాన్ని ప్రకటించి దేవుని చేతుల్లో దెబ్బతిని దయ్యంగా మారిపోయిందన్న సంగతి మరి బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో మీరు దయ్యం పట్టుకుని కూర్చి విని ఉన్నారు. పరలోకంలో దేవునికి ఎదురు తిరిగి అక్కడున్న అనేక మందిని మోసగించి ఏమైనా దేవుని చేతిలో భంగపడిందిగా మనకు తెలుసు. మరి ఈ అపవాది పరలోకంలో ఉన్నప్పుడు, దూతగా ఉన్నప్పుడు దేవుని మీద ఎదురు తిరిగింది అనేది మనకు తెలుసు. ఎందుకు ఎదురు తిరిగింది, దేవునికి ఎందుకు అవిధేయురాలుగా మారింది అంటే కారణం ఒకటే, దేవుడు తనకేదో అన్యాయం చేశాడని కాదు, దేవుడు తన పిల్లలుగా మనకు తన సింహాసనాన్ని ఇస్తానన్నందుకు, ఏమండి తనకు దేవుడు సింహాసనాన్ని ఇవ్వనందుకు, పరలోకాన్ని దేవుడు తనకు లోపరచనందుకు మనల్ని బట్టి ఏమండి దయ్యంగా మారిందది, మనల్ని బట్టే. అందుకే మరి తప్పు చేసిన దేవదూతను, నేరం చేసిన వాడిని శిక్షించడం అనేది మనకు తెలుసు. మరి పరలోకంలోనే నేరస్తుడిగా మారిపోయిన ఇది ఏమండి తప్పు చేసి పాపం చేసి మారినటువంటి ఈ దూతను దేవుడు శిక్షించడం ప్రారంభించాడు, శిక్షలోకి పంపాడు. అదే విషయాన్ని మనం బైబిల్లో చూడగలిగితే పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2:4 చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు గారు రాసిన 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు, ఎప్పుడు పాపం చేశారో దేవదూతలు, మనం పుట్టకముందు, సృష్టి పుట్టకముందు పరలోకంలో దేవుడి దగ్గర ఉన్న దూతలు పాపము చేసినప్పుడు అంటే నేరం చేశారు, నేరస్తులుగా మారిపోయారు. మరి నేరస్తుడైన వాణిని శిక్షించాలి, జైలుకు పంపాలి. ఎందుకంటే నేరస్తుడు సమాజంలో ఉంచరు, నేరస్తుడు సమాజంలో ఉండకూడదు అని అతన్ని శిక్షించటానికి ఎలా జైలుకు పంపుతారో ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే పరలోకంలో దేవదూతలు దేవునికి అవిధేయులై దేవుని మీదకి యుద్ధాన్ని ప్రకటించి నేరం చేసి పాపం చేసినప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంటున్నాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, నేరం చేస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి. నేరం చేసిన ఈ దేవదూతలను దేవుడు ఏం చేశాడట, పాతాళ లోకంలోని కటిక చీకటి గల బెలములోనికి త్రోసేశాడు, అంటే జైలుకు పంపించాడు అని మనకు అర్థమవుతుంది. జైలుకు పంపించాడు, ఇలా జైలుకు పంపినటువంటి మరి అపవాది ఏమండి మొట్టమొదటిగా జైలుకు వెళ్ళింది అపవాదే, ఆ తర్వాత బెయిల్ మీద వచ్చింది కూడా అపవాదే. ఏమండి జైలుకు వెళ్ళిన వాళ్ళని చూడండి, బెయిల్ మీద తీసుకొస్తారు. దేవుడు పాతాళ లోకంలో దీన్ని బంధించి కటిక చీకటి గల బెలంలో వేసి ఆ తర్వాత దేవుడు దీనికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకుని వచ్చాడు. ఆ మాటను కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం చూడండి, బయటకు వచ్చాడంటే ఇక వెళ్ళడని కాదు, మరలా వెళ్తాడు, దేవుడే బయటికి తీసుకొచ్చినట్టుగా అక్కడ మనం చూడగలం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2-3 చూస్తే, 2వచనం 3వచనం అతడు ఆది సర్పమును అనగా
అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. కొంచెము కాలం విడిచిపెట్టబడలేను అని అంటే నేరం చేసిన ఈ అపవాది పాతాల లోకంలోని కటిక చీకటి గల బెలములోనికి జైలుకు వెళ్ళి ఆ తర్వాత కొంచెము కాలం విడిచిపెట్టబడిందంటే బెయిల్ మీద బయటకు వచ్చింది. ఏమండి బెయిల్ మీద బయటకు వచ్చేసింది అంటే దయ్యానికి కాలం ఇవ్వబడింది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. సాతానికి ఏమి ఇవ్వబడింది? కాలం, ఆయుష్ కాలం. అంటే కొంతకాలం దయ్యానికి దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దయ్యం ఏం చేసిందో తెలుసా? ఈ దయ్యం ఏం చేసిందంటే దేవుడు కొంతకాలం ఇచ్చాడు, ఆ తర్వాత దేవుడు సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత మరి తన స్వరూపంలో ఏదేని తోటలో తన కుమారులైన ఆదాము అవ్వలను చేశాడు. ఆదాము అవ్వలను చేసిన తర్వాత విడిచిపెట్టబడిన ఈ దయ్యం, విడిచిపెట్టబడిన ఈ అపవాది, బెయిల్ మీద వచ్చిన అపవాది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? మొట్టమొదటి మన ఆది తల్లిదండ్రులైన ఆదాము యొద్దకు వెళ్ళిందండి. ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మరొక మాట మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఎందుకు వెళ్ళింది, అక్కడికి ఏం చేసింది అనేది మనం ఆలోచిస్తే మనకు తెలుసు. దేవుని పిల్లల యొద్దకు వెళ్ళిన ఈ దయ్యం దేవుని మాటకు భిన్నంగా ప్రవర్తించేటట్టుగా ప్రేరేపించిందండి. దేవుడు ఏదైతే చేయమన్నాడో, దేవుడు ఏదైతే చేయవద్దని అంటాడో దాన్ని చేపించటమే దయ్యం యొక్క ప్రధాన లక్ష్యం. దేవుని మీదకి ఎదురు తిరిగేటట్లుగా చేయటం, దేవుని మాటను మీరేటట్లుగా వాళ్ళని ప్రేరేపించటం, దేవుని మాటను అనుమానించేటట్లుగా చేయటమేనండి సాతాను యొక్క ఉద్దేశం. ఎందుకు చేస్తుంది అది అనేది కూడా మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనం చదువుకున్నట్టుగా ప్రకటన గ్రంథంలో కొంతకాలం ఇవ్వబడినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఆ కాలం గురించి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆ దయ్యాలు యేసుప్రభు వారిని వేడుకుంటూ మత్తయి సువార్త 8:29 దయ్యాలు పట్టాయి ఇద్దరికి. మీకు తెలుసు సందర్భం, దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు, వారిలో ఉన్న దయ్యాలు ఏం మాట్లాడుతున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే యేసుప్రభు వారితో వారు ఇదిగో దేవుని కుమారుడా. ఏమండి ఏమంటున్నాయి? ఇదిగో దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు వారిని ఎంత చక్కగా ఐడెంటిఫై చేసినా చూడండి. యేసుప్రభు వారు ఎవరని తెలుసు దయ్యాలకి? యేసుప్రభు వారు దేవుడని తెలుసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని తెలుసు. కానీ మనిషికి దేవుడని కానీ దేవుని కుమారుడని కానీ తెలియజేసిందా? ఏమంటే మనుషులకు ఏమని అనిపించింది యేసుప్రభుని? యేసుప్రభువా, ఆయన ఒక ప్రవక్త, దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు. మరి దయ్యానికి తెలుసా? దానికి తెలుసండి. యేసుప్రభు వారు ఎవరో చక్కగా తెలుసు, తండ్రి ఎవరో చక్కగా తెలుసు. కానీ తనకు తెలిసిన సత్యాన్ని అనేక మందికి తెలియకుండా పాడు చేసేదేనండి దయ్యం అంటే. ఇక్కడ అంటున్నాయి, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? చూడండి ఎంత మంచి మాట అంటున్నాయి. కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఎక్కడికి కూడా వచ్చితివా అని కేకలు వేస్తున్నాయటండి. అంటే దయ్యాలకు కాలం ఇవ్వబడింది, అపవాదికి కొంతకాలం ఇవ్వబడింది అన్న సంగతి మనకు అర్థమవుతుందండి. కాలము రాకమునిపే అంటే కాలము రాకమునిపే, ఇంతకీ ఏ కాలం? ఏ కాలం అండి? పోయే కాలం. సాతాను పోయే కాలం, సాతాను నాశనమయ్యే కాలం ఇవ్వబడింది అని అర్థమవుతుంది. దాని మరణం, దానికి ముగించే కాలం ఒకటి ఉంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి తనకున్న కాలంలో దయ్యము ఏం చేయాలని ప్రయత్నం చేస్తుంది భూమి మీద ఉన్న మనుషులని మనం ఆలోచించగలిగితే
తనకి ఇవ్వబడిన కాలం కొద్దిగానే తెలిసిందే, తన కాలం కొంచెమే అని తెలిసిందే. మరి కొంచెమే అని తెలిసిన ఈ దయ్యం ఏం చేయాలని ప్రయత్నిస్తుందో, ఎలా ఉందో ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి మాట దేవుడు అక్కడ రాయించాడు. ఒకసారి మీరు చూడండి, ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను గారి ద్వారా దేవుడు ఏమి రాయించాడు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, తనకు దేవుడిచ్చిన ఆయుష్ కాలము కొంచెమే అని తెలుసుకున్నదట. తనకు దేవుడిచ్చిన కాలము కొంచెమే అని తెలుసుకొని, బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చెను. అంటే దయ్యము, అపవాది ఎవరి దగ్గరికి వచ్చిందట? దేవుని పిల్లలమైన మన దగ్గరికి వచ్చిందట అండి. ఎలా వచ్చిందట? బహు క్రోధము కలిగిన వాడుగా మన మధ్యకు వచ్చేసాడట. బహు క్రోధం అంటే చాలా కోపంతో వచ్చాడటండి. కోపంతో వచ్చేసాడట మన దగ్గరికి. దేనికండి? దేనికింత కోపం? ఎందుకు ఇంత క్రోధంతో మన దగ్గరికి రావాల్సి వచ్చింది అపవాది? ఆలోచించాలండి. దీని వెనుక ఏదో జరిగి ఉండాలి, అంతేనా? ఏమండి, ఒక మనిషి మన దగ్గరికి కోపంతో వస్తున్నాడు అంటే ఊరికి వస్తారు ఎవరైనా? ఏదో బలమైన కారణం ఉండి తీరాలి. మరి దయ్యము, బహు క్రోధము కలిగిన వాడుగా మన మధ్యకు ఎందుకు దిగి వచ్చాడు? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దీనికి ఇంత కోపం? దేనికి మన మీద ఇంత పగ పెట్టుకొని వచ్చింది అని ఆలోచిస్తే, ఆ విషయాన్ని కూడా దేవుడు చాలా చక్కగా బైబిల్లో మన కోసం రాయించాడండి. ఎందుకంటే మనకు తెలియాలి ప్రతి విషయం మనకు క్షుణ్ణంగా అర్థం కావాలని ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో బైబిల్ మన చేతికిచ్చాడు. మరి అందున్న సంగతులన్నీ బాగా మనకు అర్థం కావాలి అంటే పరిశోధనపూర్వకంగా నేర్చుకోవాలి. ఎందుకు మరి అపవాది తనకు కాలం కొద్దిగా ఇవ్వబడిందని తెలిసి క్రోధము కలిగిన వాడుగా మన మధ్యకు వచ్చాడట, కోపంతో వచ్చాడట. ఏం చేయటానికి అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో పేతురు గారి చేత వ్రాయించాడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. అపవాది ఎవరికి విరోధి? చాలామంది అపవాది దేవునికి విరోధి అనుకుంటారు. దేవునికి విరోధి కాదది, మనకు విరోధి. ఏమండి, మనం ఏమన్నా దాన్ని ఎప్పుడైనా ఏదైనా అన్నావా? ఆలోచించండి మీరు బాగా. మనం ఏ రోజైనా దాన్ని ఏమైనా అన్నామా? మనం ఏదో అన్నామని కాదండి, తండ్రి తన సింహాసనాన్ని మనకిస్తానని అన్నందుకు, తండ్రి తనున్న లోకాన్ని ఆయన కుమారులుగా మనకు ఇస్తానని అన్నందుకు అంతేనండి. మన మీద పగబట్టి, కక్ష కట్టి, క్రోధంతో మన మధ్యకు వచ్చేసాడట, మనకు విరోధిగా మారిపోయాడట. అందుకే ఇక్కడ దేవుడు పేతురు గారి నోట పలికిస్తూ ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా, అని వెదకుచు తిరుగుచున్నాడు. ఎందుకు వచ్చేసాడట మన దగ్గరికి క్రోధంతో? ఎందుకు అంత కోపంతో మన మధ్యకు వచ్చేసాడట? మనల్ని మృంగాలనట, ఏమండి, మనల్ని మృంగివేయాలని మన దగ్గరికి వచ్చాడట. ఈరోజు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద పుట్టిన మనుషులందరినీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం ఆలోచిస్తే, మనుషులందరినీ వాడు మింగేశాడండి. రకరకాలుగా కాదా, మనుషులందరినీ మోసగించేశాడండి దేవుడు. మనుషులు ఆయన పిల్లలమైన మన మధ్య ఏముండాలని దేవుడు కోరుకున్నాడు?
మన మధ్య దేవుని పిల్లలంగా మనమంతా ఒక్కటిగా ఉండాలని కోరుకున్నాడు. అవునా? ఎందుకు ఒక్కటిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? మనమంతా వచ్చింది ఒక్కడైన ఆదాము నుండి కనుక, అంతేనా? ఒక్కడైన ఆదాము నుండి మనం వచ్చాము. ఆదాము నుండి వచ్చిన మనమంతా ఒక్కటిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ ఒక్కటిగా ఉండాలన్న మనల్ని ఏం చేసింది? ఒక్కటిగా ఉండొచ్చిందా? ఈరోజు ప్రపంచంలోని మనుషులందరినీ ముక్క ముక్కలు చేసిందండి, ముక్క ముక్కలు చేసి పడేసింది. దేశాల మధ్య దేశాల మధ్య చిచ్చు పెట్టింది, శత్రుత్వాన్ని పెంచింది. అందుకే చూడండి, ఇండియా అంటే పాకిస్తాన్కు పడదు, పాకిస్తాన్ అంటే ఇండియాకు పడదు. మనుషుల మధ్య శత్రుత్వాన్ని పెంచింది, ప్రేమను చంపింది. మనుషులందరినీ ముక్క ముక్కలుగా చేసి చివరికి భార్య భర్తలను కూడా విడదీసిందండి అది. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది అది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత క్రోధంతో వచ్చి దేవుని పిల్లలుగా మనుషుల్ని ఎలా మృంగివేసిందో చూడండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు లేడని కొందరిని మృంగివేసింది. అవునా? ఈరోజు చూడండి, అదొక పెద్ద సంఘం అయిపోయింది, నాస్తిక సంఘం. దేవుడు లేడనే సంఘానికి అధ్యక్షులు కూడాట. చూశారా? దేవుని పిల్లలైనటువంటి మనుషులు దేవుడే లేడని వారి చేత అనిపించింది. ఒకవేళ దేవుడు ఉన్నా అందరూ ఒకటే లేవని అనిపించింది. ఎవరైనా పర్వాలేదు లేని అనిపించింది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల మధ్య ప్రేమ అనేటువంటిది లేకుండా శత్రుత్వాన్ని పెట్టి ఈరోజు ప్రపంచాన్ని మోసగించి అనేక మందిని నరకానికి తీసుకుని వెళ్ళిందండి, నరకానికి తీసుకుని వెళ్ళింది. అందుకే అంటున్నాడు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడట. ఏమండి, పాము కాని కప్పను మింగినట్లుగా. అవునా? పాము కప్పను మింగినట్లుగా. ఎందుకంటే నవలటం లేట్ అవుద్ది. చాలామంది చూడండి, అన్నం తినేటప్పుడు ఎలా తింటారండి? తొందర జార మింగుతుంటారు. జార మింగటం వల్ల ఏమవుతుంది? అజీర్ణం అవుతుంది. అందుకే ఆహారాన్ని నమిలి తినాలి. అందుకే దేవుడు పళ్ళు పెట్టాడు, 32 పళ్ళు. కొంతమందికి ఆతిరికి కూడా ఉండదు, గబగబా అంత జార మింగేస్తూ ఉంటారు. ఏమండి, దయ్యం కూడా ఏం చేసిందంటే నమిలితే ఎక్కడ లేట్ అవుద్దో, అని మింగటం ప్రారంభించేసిందటండి. మింగటమే మింగటం అని ఎవరైనా మింగుదనా అని వెదకుచూ తిరుగుతున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, వెదకుచూ తిరుగుతున్నాడు అంటే దీని పనిని మీరు చూడండి. అంటే 24 గంటలు పనిలో ఉందని అర్థం అవుతుందండి ఇది. ఏ పనిలో? మనుషులందరినీ మృంగాలి, మనుషులందరినీ పాడు చేయాలి అని తిరుగుతుందట. తిరగటం అంటే ఏమండి? తిరగటం అంటే ఈరోజు మనం ఉన్నాం అనుకోండి, మనం భారతదేశంలో ఉన్నాం. ఇప్పుడు మనకు పగలు. మరి అమెరికాలో ఉన్నారు మనుషులు. మరి వాళ్ళకి ఇప్పుడు ఏ సమయం ఇది? రాత్రి. అంటే తిరుగుతున్నాడంటే అర్థం ఏంటి? పగలు మనకు వచ్చేసరికి మన దగ్గరికి రావటం, మనల్ని పాడు చేయటం. ఆ తర్వాత మనకి చీకటి పడగానే, మనకు రాత్రి కాగానే అక్కడ వాళ్ళు వేస్తారు, అక్కడికి వెళ్ళటం, అక్కడ వాళ్ళను పాడు చేయటం. మరలా తెల్లవారేసరికి మనం లేస్తాం. అంటే తిరుగుతూ ఉందటండి, మృంగేయాల మనుషులందరినీ అని. ఈరోజు ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచాన్నంతటినీ మృంగివేసినట్టుగానే మనకు కనబడుతుందండి, మృంగివేసినట్టుగానే కనబడుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మృంగేసింది, మనుషుల మధ్య మంచి లేకుండా చేసింది. మనుషులు దేవుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటే దైవ లక్షణాలు మనుషులు లేకుండా చేసిందండి. ఎందుకు? కక్ష. ఏమండి అంటే దీని వర్క్ చూడండి మీరు. ఏమండి అంటే ఎనీ టైం వర్క్ అన్నమాట, ATW. అర్థమైందా? అంటే 24 గంటలు మనిషిని పాడు చేసే పనిలో ఉంది, మనుషులు మృంగే పనిలో ఉంది. ఎవరిని ఎలా మృంగాలి? ఎవరు దేనికి పడతారు? ఎందుకంటే అందరూ ఒకదానికి పడరు. అవునా? అందరూ ఒకదానికి పడరు. ఒక్కొక్కరు ఒక్కో దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కొందరికి చదువులంటే ఇష్టం, ఆ చదువుల్లో ముంచేస్తుంది. మరి కొంతమందికి పదవులంటే ఇష్టం, ఆ పదవుల్లో ముంచేస్తుంది.
మరికొందరికి సంపాదన అంటే ఇష్టం, ఆ సంపాదనలో ముంచేస్తుంది. అంటే మనుషుల మనస్తత్వాలను ఎరిగి రకరకాలుగా మనుషులందరినీ ఈరోజు మింగేసిందండి దేవునికి కాకుండా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారంటే ఎనీ టైం వర్క్లో ఉందండి అది. అది ఎనీ టైం వర్క్లో ఉండి మనకు కూడా ఏమి నేర్పించింది తెలుసా, మనల్ని కూడా ఎనీ టైం మనీలో ఉంచింది. అది ATWలో ఉంది మనల్ని. ఏటీఎం అంటే ఏంటి, ఎనీ టైం మనీ. 24 గంటలు డబ్బు గురించి ఆలోచించు, డబ్బు గురించి ఆలోచించు. అప్పుడప్పుడు చూడండి చాలామంది మహాజ్ఞానం మాట్లాడినట్టు మాట్లాడుతుంటారండి, డబ్బు లేకపోతే ఈ రోజుల్లో మనల్ని ఎవరు లెక్క చేయరు. అందుకే ఎన్ని తప్పులు చేసినా డబ్బు సంపాదించాలి అంటుంటారు. ధన సంపాదన, ఈరోజు అందరూ ధన సంపాదనలో పడ్డారు చూడండి. సంపాదించాలి 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 అని ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. సంపాదనలో ముంచింది అంటే చాలామందిని చదువుల్లో ముంచింది అంటే చాలామందిని లోకపు కార్యక్రమాల్లో ముంచింది అంటే అర్థం ఏంటో తెలుసా, సాతాను మింగివేసిందని అర్థం, మింగివేయబడ్డారని అర్థం, మింగివేయబడ్డారని అర్థం. మరి ఇలాంటి సాతానుని ఏమండి చూస్తూ ఊరుకోవాలా? దీనిని మనం చంపాలండి, దీనిని మనం చంపాలి. అనేక మంది దేవుని పిల్లలైన మన సోదర సోదరీమణులను మింగివేస్తుంది అది. కనుక మనం చూస్తూ ఊరుకోకూడదు, చూస్తూ ఊరుకోకూడదు. దీన్ని మనం చంపాలి, దీన్ని ఆయుష్ని మనం దించేసేయాలి. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దీని చావును మనం చూడాలి, దీని అంతు మనం చూడాలి అని మనకు అర్థమవుతుందండి. చాలామంది అనుకుంటారు మరి సాతానును దేవుడు చంపొచ్చు కదా, దేవుడు దాన్ని అంతం చేయొచ్చు, అంతం చేయవచ్చు కదా అని అంటారండి. దేవుడు ఎందుకు అంతం చేయాలండి, దేవుడు ఎందుకు దాన్ని చంపాలి చెప్పండి. ఎవరి వలన పుట్టింది అది దయ్యంగా మారింది, ఎవరిని బట్టి దయ్యంగా మారింది, ఎవరిని బట్టి దేవునికి కూడా విరోధిగా మారింది, మనల్ని బట్టే, మనల్ని బట్టే పుట్టింది, మనల్ని బట్టే దేవునికి కూడా విరోధిగా మారినప్పుడు దాన్ని మనమే చంపాలి, దాని అంతు మనమే చూడాలి, దాని ప్రాణాన్ని మనమే తీయాలండి. మన చేతుల్లో పెట్టాడు దేవుడు, దాని ఆయుష్ను దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. మరి దయ్యం ఎప్పుడు సస్తుంది, అది ఎప్పుడు నాశనానికి వెళ్ళిపోతుంది అంటే ఒక అద్భుతమైన మాటను పౌలు గారి చేత తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాయించాడు. ఒకసారి చూడండి ప్రియమైన దేవుని పిల్లల, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక దయ్యపు చావును గురించి, దయ్యపు ముగింపును గురించి దేవుడు ఇక్కడ వ్రాయించిన మాట చూస్తే 2వ అధ్యాయం 8వ వచనం అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి. ఎవరిని? ధర్మ విరోధి. ధర్మ విరోధి అంటే, ధర్మ విరోధి అంటే దేవునికి విరోధి, సత్యానికి విరోధి, దేవుని వాక్యానికి విరోధండి కాదా, కాదా? దేవుడు ప్రారంభంలో ఆదాము వలకు ఒక మంచి మాట చెప్పాడండి మహానుభావుడు. ఏమని? ఈ తోట చెట్ల ఫలములలో ఉన్న 99 పండ్లు మీరు తినండి, ఆ ఒక్క చెట్టు పండు తినొద్దు అన్నాడు. ఏమండి ఇది ధర్మం అంటారా అధర్మం అంటారా ఆలోచించండి, ధర్మమైన మాటే కదండి. 99 తినొద్దు ఒకటి తిను అంటే ఇది అధర్మంగా అన్యాయంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందండి. అలా అన్నాడా దేవుడు? దేవుడు ఏది చేసినా ఏది మాట్లాడినా ప్రియమైన దేవుని పిల్లలారా న్యాయబద్ధంగా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటుందండి. దేవుడు ఏదైతే తినొద్దని వాళ్ళకి చెప్పాడో ఈ ధర్మ విరోధి ఏం చేశాడో తెలుసా, ఏదైతే దేవుడు వద్దని చెబుతాడో దాన్నే చేపించాలి, దాన్నే చేపించాలి. అంటే ధర్మానికి విరోధండి, సత్యానికి విరోధి, వాక్యానికి విరోధి ఈ అపవాది. అందుకే అంటున్నాడు ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి. అంటే అపవాది మరణము, అపవాది నాశనము యేసు రాకతో ముడిపడుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తన నోటి ఊపిరి చేత దానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. అంటే దయ్యపు చావు ఎప్పుడు జరుగుతుంది? యేసు ఆగమనము రోజున
ఏమండి, యేసు ఎప్పుడైతే ఈ లోకానికి రెండవ రాకల్లో వస్తాడో, యేసు రాకతో సాతాను నాశనం అవుతాడు, దాని ఆయుష్ ముగిసిపోతుంది, దాని చావు ఆ రోజు జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. అపవాది మరణం ఎప్పుడు? యేసు రాకతో జరుగుతుంది. అంటే యేసు వస్తే అది చస్తుంది, యేసు వస్తే అది చస్తుంది, యేసు రాకపోతే అది చావదు. యేసు ఆగమన ప్రకాశం చేతే దయ్యము నాశనమైపోతుందండి, దయ్యము దయ్యము చావు ముడుతుంది ఆ రోజు. మరి యేసు ఆగమనం జరగాలి అంటే, క్రీస్తు ఈ భూలోకానికి రావాలి అంటే ఏం జరగాలి? దయ్యం చావాలి, దాని ఆయుష్ ముగిసిపోవాలి, అది నాశనం కావాలి. అది ఎప్పుడు నాశనం అవుతుందని ఇక్కడ చెబుతున్నాడు, యేసు రాకతో అది నాశనానికి వెళ్ళిపోతుంది, దానికి ఇవ్వబడిన కాలం ముగిసిపోతుంది. అంటే దయ్యం చస్తుంది అని అర్థం. మరి యేసు రావాలి అంటే, యేసు రావాలి అంటే యేసు రమ్ము అంటే వస్తాడా? మారనాథా సంఘం అనే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎదురు పడ్డప్పుడు ఏం చెప్పుకుంటారు తెలుసా? మారనాథా అంటారు. అంటే అర్థం ఏంటి? యేసు త్వరగా దిగి రా, నువ్వు రా. ఏమండి రమ్ము అంటే వస్తాడా? ఏమండి రా అని పిలవటం పెద్ద పనే అండి. ఆలోచించండి మీరు, హెలికాప్టర్ రా అంటే వస్తుందా? వస్తుందా? రాదండి. యేసు రమ్ము అంటే యేసు రాడు. యేసు రావాలి అంటే ఒకటి జరగాలి. యేసు ఈ లోకానికి రావాలి అంటే ఒకటి జరగాలి. ఒక కండిషన్ పెట్టాడు, నేను భూలోకానికి రావాలి అంటే ఒకటి జరగాలి అన్నాడు. ఒకటి జరగాలి అన్నాడు. ఏంటి? ఏది యేసుని లోకానికి తెప్పిస్తుంది? యేసుక్రీస్తు అని లోకానికి ఏం చేస్తే యేసు ఈ లోకాన్ని దిగుతాడో ఆ మాటను మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు చూడండి మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. తను రెండవసారి లోకానికి రావాలి అంటే ఏం జరగాలో, ఏది ముడిపడి ఉందో ప్రభువారు తన మొదటి రాకల్లోనే తెలియచేశాడు. 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ఈ లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. అటు తర్వాత అంతము వచ్చును. ఎవరి అంతము? యేసు రాకతో. ఏమండి? యేసు రాకతో అంతము వచ్చును అన్నాడు. ఇంతకీ ఎవరి అంతము? ఈ సృష్టి అంతము. ఈ సృష్టి అంతముతో పాటు దేవుని పిల్లలైన మనలందరినీ మోసగిస్తూ నరకానికి తీసుకొని వెళుతున్న అపవాది అంతము కూడా జరుగుతుంది అంటున్నాడు. ఎప్పుడు జరుగుతుంది అంటున్నాడు? ఇది ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడాలి. రాజ్య సువార్త ప్రకటింపబడాలి, ఈ రాజ్య సువార్త అంటున్నాడు. మరి రాజ్య సువార్త ప్రకటింపబడటం లేదా? ప్రకటింపబడలేదా? మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఈ రాజ్య సువార్త ప్రకటించబడితే సాక్ష్యార్థం అన్నాడు. నమ్మేటంత వరకు కాదు, సాక్ష్యం సాక్ష్యార్థమై అన్నాడు. మరి సాక్ష్యార్థమై ఈ రాజ్య సువార్త ప్రకటింపబడలేదా? ప్రకటింపబడలేదు. ప్రకటించబడితే యేసు ఎప్పుడో వచ్చేవాడు. మరి సువార్త ప్రకటించబడటం లేదా అండి? టీవీ ఆన్ చేయండి, ఎన్ని ఛానల్లో సువార్త వినబడుతుంది, ఏమండి ఎన్ని చర్చెస్లో సువార్త వినబడుతుంది, ఎన్ని మహాసభల్లో సువార్త వినబడుతుంది. అంటే ఇది రాజ్య సువార్త కాదు అని మనకు అర్థమవుతుందండి. ఈ రాజ్య సువార్త అంటే పరలోకానికి మనిషిని తీసుకుని వెళ్ళే, ఇదిగో పరలోక సంబంధమైన వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా చెప్పాలండి. మరి ఈరోజు జరుగుతున్న సువార్త ఏంటని ఆలోచిస్తే, యేసు దగ్గరికి దేనికి రమ్మని పిలుస్తున్నారండి? ఏమండి పరలోకానికి సంబంధించే సువార్త చెప్తున్నారా? మనిషి పరలోకానికి వెళ్ళేటువంటి సువార్తను అందిస్తున్నారా?
అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకానికి వెళ్ళే స్వచ్ఛమైన సువార్తను ప్రకటించటం లేదు. జరుగుతుందంతా శరీర సంబంధమైన సువార్తే కదండి. యేసుప్రభు నమ్ముకోండి, మీకు పిల్లలు పుడతారు. యేసుప్రభు నమ్ముకోండి, మీకు ఉద్యోగం వస్తుంది. యేసుప్రభు నమ్ముకోండి, మీరు కేసుల్లో గెలుస్తారు. యేసుప్రభు నమ్ముకోండి, మీకు పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇవే కదా, ఏ టీవీలో మీరు చూడండి. అంటే ఏమంటే అన్ని శరీర సంబంధమైన మాటలే చెబుతున్నారే తప్ప పరలోక సంబంధమైన సువార్తను ప్రకటించటం లేదు అండి. అవునా కదా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లల. అంత శరీర సంబంధమైన బోధలేనండి ఈరోజు. ఈ జీవిత కాలానికి సంబంధించిన మాటలే తప్ప పరలోకానికి సంబంధించిన మాటలు చెప్పటం లేదు, చెప్పటం లేదు. మరి పరలోక సంబంధమైన సువార్తను చెప్పకపోతే యేసు వస్తాడా? రాడండి, రాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే యేసు వస్తేనే సాతాను నాశనమైపోతాడు. యేసు వస్తేనే దయ్యం ఆయుష్ ముగిసిపోతుంది. యేసు రావాలి అంటే మనం రమ్మని పిలిస్తే రాడు ఆయన, లేదా రమ్ము అని ప్రార్థన చేసిన రాడు ఆయన. మనం ఏం చేయాలి? రాజ్య సువార్తను సకల జనులకు సాక్ష్యార్థంగా ప్రకటించాలి. అంటే మన మీద ఎంత బాధ్యత ఉందో చూడండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు నమ్మిన ప్రతి బిడ్డ మీద, ప్రతి క్రైస్తవ సహోదరుడు సహోదరుని మీద క్రీస్తు ఒక మంచి బాధ్యతను పెట్టి వెళ్ళాడండి. అదే మార్కు సువార్త 16:16 ఏముంటుంది? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఇప్పుడు సువార్తను ప్రకటించండి అని ఎందుకు అన్నాడో మీరు ఆలోచించండి. ఏమండి, సువార్తను ప్రకటించమని ఎందుకు అన్నాడు? సువార్త ప్రకటిస్తే ఈ రాజ్య సువార్త పరలోకానికి మనిషిని తీసుకుని వెళ్ళి పరలోక సంబంధమైన రాజ్య సువార్తను ప్రతి ఒక్కరికి మనం ప్రకటిస్తే యేసు వస్తాడు. యేసు వస్తే దయ్యము నాశనానికి వెళుతుంది. ఆ తర్వాత మనం పరలోకానికి వెళ్ళిపోతాము. అందుకే సువార్తను ప్రకటించమన్నాడు. మరి ఈరోజు దేవుని రాజ్య సువార్తను క్రీస్తు నమ్మిన ప్రతి బిడ్డ ప్రకటిస్తున్నారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, రాజ్య సువార్తను ప్రకటించటం లేదండి, ప్రకటించడం లేదు. ఎందుకు ప్రకటించటం లేదు? ఈ సంగతి దయ్యానికి తెలుసండి. నేను చావాలి అంటే, నా ఆయుష్ ముగిసిపోవాలి అంటే, నేను నాశనానికి వెళ్ళిపోవాలి అంటే యేసు రావాలి. యేసు రావాలి. యేసు ఎప్పుడు వస్తాడు? యేసు ఎప్పుడు వస్తాడు? రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థంగా, నమ్మేటంత వరకు కాదు, సాక్ష్యం. నువ్వు చెప్పావా లేదా? అందుకే వాక్యాన్ని చేతపట్టి ఇదిగో నువ్వు వెళ్ళి చెప్పు, విన్నాడా? సరే, వినకపోతే నేను చూసుకుంటానన్నాడు. ఒకవేళ అక్కడ సువార్తను చెప్పనీ లేదా, సువార్త నేను చెప్పనీ లేదా, ఇదిగో నీ పాద దూలి దులిపిరా అన్నాడు. ఎందుకు? ఆ తర్వాత వాడి దుమ్ము నేను దులుపుతా. అవునా కదా, సువార్తను ప్రకటించుతున్నప్పుడు అడ్డుకుంటే నీ పాద దూలి దులిపిరా, ఆ తర్వాత నేను చూసుకుంటాను వాడి సంగతి అన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్త ప్రకటన వెనుకాల ఇంత చరిత్ర దాగి ఉందండి. అందుకే దయ్యం ఏం ఆలోచించింది తెలుసా? యేసు రాకుండా ఉండాలి అంటే సువార్త ప్రకటింపబడకుండా ఉండాలి, సువార్త ప్రకటించకుండా ఉండాలి, సువార్త ప్రకటన జరగకుండా ఉండాలి అనే దయ్యం ఏం చేసింది తెలుసా? క్రైస్తవుల్ని 4 గోడల మధ్య బందీలుగా పడేసింది. అంటే జైల్లో ఉంచిందని అర్థం. క్రైస్తవుని ఎక్కడుంచింది? జైలులో ఉంచింది. ఏమండి, సంఘాలు సువార్తకు వెళ్తున్నారా? సువార్తను చెప్తున్నారా? సువార్తను చెప్పిస్తున్నారా? సువార్త పనిలో సహకారులుగా ఉన్నారా అని ఆలోచిస్తే ఏమండి, సంఘాలు 4 గోడల మధ్యలో ఉండిపోతున్నాయండి. సువార్తకు వెళ్ళే సంఘాలు లేవు. సువార్తకు వెళ్ళే సంఘాలు లేవండి. 4 గోడల మధ్య సాతాను వాళ్ళని ఉంచిపడేసిందండి. బయటికి వెళ్ళకూడదు, వీళ్ళు బయటికి వెళ్ళకూడదు, ఈ రాజ్య సువార్త ప్రకటించకూడదు. ప్రకటిస్తే నేను చస్తాను, కనుక నేను చావకుండా నా ఆయుష్ను పొడిగించుకోవాలంటే ఏం చేయాలి? వీరిని సువార్తకు వెళ్లకుండా చేస్తే చాలు. గుడికి వెళ్లకుండా చేయలేదు, అది గుడికి వెళ్లకుండా చేయనివ్వలేదు, గుడికి పోండి అన్నది. అందుకే చూడండి ఆదివారాలు గుడులు చూడండి ఎలా ఉంటాయో, కలకలలాడిపోతూ ఉంటాయి.
ఫ్యాషన్ షోల్లో ఉన్నట్టు ఉంటారు అక్కడ ఆదివారం రోజున. ఏమండి గుడికి వెళ్ళనిచ్చింది, గుడికి వెళ్ళింది, గుడికి వెళ్ళినంత మాత్రాన మనకు పరలోకం రాదని దానికి తెలుసు. మన చేత ఒక చిన్న పాట పాడించటం, మన చేత ఒక చిన్న ప్రార్థన చేయించటం, మన చేత దేవుడికి ఒక చిన్న కానుక వేయించటం, టాటా చెప్పి వెళ్ళిపోవటం, ఇక మరలా ఆదివారం రోజున గుడిలోకి రప్పించటం, ఇదే చేసింది తప్ప గుడిలోకి వచ్చి వాక్యాన్ని బాగా నేర్చుకున్న వాక్యాన్ని తిరిగి మరలా గుడిలోకి వచ్చేంత వరకు బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించకుండా చేసిందండి. సువార్తను ప్రకటింపకుండా అడ్డుపడింది అది. ఎందుకు అడ్డుపడిందో మీకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు సువార్త ప్రకటిస్తే యేసు వస్తే తను చస్తుంది, అది చస్తుంది. అందుకే అది నేను చావకుండా ఉండాలి అంటే ఇదిగో వీరిని సువార్తకు వెళ్ళనివ్వకుండా చేయాలి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా క్రైస్తవులను సువార్తకు వెళ్ళకుండా చేసిందండి. అందుకే సువార్తకు వెళ్ళేవారి గురించి, సువార్తకు వెళ్ళి వాక్యం చెప్పేవారి గురించి దేవుడు ఏమి రాయించాడో తెలుసా? పౌలు గారి చేత రోమీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారు, ఒక అద్భుతమైన మాట రాయించాడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం, ప్రకటించేవాళ్ళు పంపబడాలి. ఏం ప్రకటించేవాళ్ళు? క్రీస్తు చెప్పిన పరలోకానికి వచ్చే రాజ్య సంబంధమైన సువార్తను ప్రకటించాలి. అంటే యేసును నమ్మాలి, పరలోకం కోసం నమ్మాలి, పరలోకం కోసం కష్టపడాలి, పరలోకం కోసం ఈ భూలోకంలో ప్రభు కోసం శ్రమ పడాలి అని చెప్పే ఈ మాటలు కావాలి. మరి సంఘాలలో ఈ మాటలు వినబడుతున్నాయా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఇలాంటి మాటలు సంఘాలలో బోధకులు బోధించటం లేదు, విశ్వాసులు వినటం లేదు. సువార్తకు కదలాలంటే ముందు ఎవరు కదలాలి? పాస్టర్ గారు కదలాలి. ఏమండి ఈ మధ్యకాలంలో మరి బాప్టిస్ట్ సంఘాల వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తున్నప్పుడు, అనేక సంఘాలకు వెళ్ళి నేను వాక్యం చెప్తున్నప్పుడు చివరిలో సువార్త ప్రకటించాలి అని చెప్పాలి కదా. సువార్త ప్రకటించాలని మాట చెప్పిన తర్వాత ఇక రెండవసారి పిలవటమే లేదండి. అంటే మమ్మల్ని సువార్తకు వెళ్ళమంటావా, నన్ను వెళ్ళమంటావా, నాతో పాటు సంఘాన్ని తీసుకుని వెళ్ళమంటావా? మరి ఏం చేస్తావు? గుడిలో కూర్చొని భజన చేస్తే యేసు ఎప్పుడు వస్తాడు? యేసు రాకపోతే దయ్యం ఏం చేస్తుంది? నిన్ను నరకానికి తీసుకుని వెళుతుంది, అనేక మందిని నరకానికి తీసుకుని వెళుతుందండి. అది ఆయుష్ పొడుగుతుంది దానికి. దేవుడేమో కొద్ది కాలం ఆయుష్ ఇస్తే మనం ఎలాంటి వాళ్ళని చూసావా? ప్రభువా ఇంకొక 100 ఏళ్ళు ఇద్దాంలే ప్రభువా దానికి. ఎందుకు మనల్ని నాశనం చేయటానికి, రాబోయే తరాలన్నిటిని నాశనం చేయటానికి మనమే దయ్యానికి కాలం పొడిగిస్తున్నామనేది అర్థమవుతుందండి. సువార్త ప్రకటించకపోతే అదే జరిగేది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకంటాడు ప్రకటించేవారు పంపబడాలి. ప్రకటించేవారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. ఎలాంటి సువార్తట? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త అంటే ఉత్తమమైనది ఏంటి? యెహోవా నామము ఉత్తమమైనది అని ఉంటుందండి. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇంతకీ దేవుని వాక్యం దేనికి ఇచ్చాడు దేవుడు మనుషులకి? కనబడుతున్న శరీరాలు కాక శరీరాల్లో ఉన్న అసలైన ఆత్మల రక్షణార్థమై వాక్యాన్ని మనకిచ్చాడు. అంటే ప్రతి మనిషి మరణించిన తర్వాత పరలోకానికి చేరుకోవాలి, ప్రతి మనిషి ఆత్మ రక్షణలోనికి వెళ్ళాలి, పాతాళములోని శిక్షలోకి వెళ్ళకూడదు, అలాంటి రక్షణలోనికి వెళ్ళాలనే ఇదిగో వాక్యాన్ని ఇచ్చాడు. అంటే బైబిల్లో వ్రాయబడిన ఆత్మల రక్షణార్థమై వాక్యాన్ని చేతపట్టి వాక్యాన్ని ప్రకటించడమే ఉత్తమమైన సువార్త అంటారండి. మరి ఈరోజు ప్రకటించబడుతున్నది ఉత్తమమైనదా? ఉత్తుత్తు సువార్తే అవునా?
ఉత్తమమైన సువార్త కాదు, ఉత్తిత్తు సువార్త ప్రకటిస్తున్నారండి. అన్ని ఈ జీవిత కాలంలో శరీరానికి సంబంధించిన వాటిని తీర్చుకోవటానికి యేసు దగ్గరికి రమ్మంటున్నారు, యేసును ప్రార్థించమంటున్నారు. మేము ప్రార్థన చేస్తాము, మీ సమస్యలు ఉంటే మాకు ఫోన్ చేయండి అంటున్నారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది ఉత్తమమైన సువార్తేనా? పరలోకానికి మనిషిని తీసుకుని వెళ్ళే సువార్తేనా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మన చుట్టూ ఈరోజు జరుగుతున్నది అంతా కూడా ఉత్తుత్తి సువార్తేనండి. ఒట్టి మాటలేనండి సంఘాలలో కాదా, పాటలలో కూడా ఒట్టి మాటలే, ప్రార్థనలో కూడా ఒట్టి మాటలేనండి. ఒట్టి మాటలు, వాక్యం లేదు, వాక్యం లేదు సంఘాలలో. పాట అంటారా? ఒక పాట ఉందండి, ఏంటో తెలుసు? ఒక తల్లి పాట పాడుతుంది, ఏమన్నా తెలుసా? ఇదిగో దేవా, నా జీవితం ఆ పాద మస్తకం నీకే అంకితం. నాకేమొద్దు ప్రభువా, ఆ పాదం నుండి మస్తకం వరకు మొత్తంగా నా శరీరం నీకే అంకితం అని పాట పాడింది, పాట పాడి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అమ్మ మరి సువార్తకు వెళదాం రా అని అడిగితే ఆమె ఏమంటుందో తెలుసా? సువార్తకైతే నాకు కుదరదు సార్, రాలేను సార్. మరి నిన్నేం పాట గుడిలో దంచి వచ్చావు కదమ్మా, మరి మొత్తం నీకు ఇచ్చేస్తున్నానని, నీ సేవకు అప్పగిచ్చేస్తున్నా అన్నావు కదా. ఒట్టి మాటలండి, ఒట్టి మాటలు, ఉత్తుత్తి మాటలే. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకంటున్నాడు, ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అన్నాడండి. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరములు అంటున్నాడు. ఏమండి, సువార్త ప్రకటించేవి పాదాల పెదేల? ఆలోచించండి మీరు, సువార్తను ప్రకటించేది పాదాల పెదేల? మరి పాదాలు అంటున్నాడు ఏంటండి, పెదేలతే కదండి వాక్యాన్ని చెప్పేది. పాదాలు సుందరాలు అటండి, పాదాలు సుందరాలు అంటే పరలోకములున్న దేవుడు ఎవరిని చూస్తున్నాడు, ఎవరి పాదాలు చూస్తున్నాడు, ఎవరి పాదాలను చూస్తున్నాడు? తన వాక్యాన్ని చేతపట్టి సువార్తను ప్రకటించటానికి వెళ్ళే ఆయన పిల్లల పాదాలు చూస్తున్నాడటండి. పాదాలు సుందరం అట, సువార్త ప్రకటించే వాళ్ళు పాదాలు సుందరం అంటున్నాడండి. పాదాలు సుందరం ఎందుకు తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? మనం బయటికి వెళ్ళి నోరు తెరిచి ఈ పెదాలతో సువార్త ప్రకటించాలి అంటే ముందు ఏం కదలాలి? పాదాలు కదలాలి, అవునా? పాదాలు కదిలి వెళితేనే ఆ తర్వాత అక్కడ పెదాలు కదిలేది. మరి పాదాలు సువార్త కొరకు కదులుతున్నాయా? ఏమండి దోమ, దానికి ఎన్ని కాళ్ళు? నీకెందుకు దోమకి ఎన్ని కాళ్ళు ఉంటే నీకెందుకయ్యా? నీకున్న రెండు కాళ్ళు ఎందుకున్నాయి తెలుసా? పోయినాయి తెలీదు, ఎందుకున్నాయి రెండు కాళ్ళు? తల్లి గర్భంలో దేవుడు కష్టపడి ఎందుకు ఇచ్చాడు? ఇదిగో యేసుక్రీస్తు వారి ద్వారా ప్రకటింపు చేసిన క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు తెలియచేసే, మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళే స్వచ్ఛమైన ఈ సువార్తను ప్రకటించటానికని రెండు పాదాలను దేవుడు తల్లి గర్భంలో ఇచ్చాడండి. మరి పాదాలు సువార్త కదులుతున్నాయా? పాదాలు కదిలితే కదా పేదాలు కదిలేదు అక్కడ. అందుకే పాదాల సువార్తకు కదలటం లేదు. అలాగని దేనికి కదలటం లేదా? దేనికి కదలటం లేదా? ఏమండి, ఎక్కడెక్కడికో పాదాలు కదులుతున్నామండి. ఉద్యోగాలకు పాదాలు కదులుతున్నాయి, పనికి పాదాలు కదులుతున్నాయి, పెళ్ళిళ్ళకి పాదాలు కదులుతున్నాయి, చావులకి పాదాలు కదులుతున్నాయి, కానీ సువార్తకు మాత్రమే పాదాలు కదలటం లేదు. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పాదాలు సువార్తకు కదులుతున్నాయా? పాదాలు సువార్తకు కదలటం లేదు, పెదాలు మాత్రమే కదులుతున్నాయి. ఏమని, యేసు దిగిరమ్ము, యేసు దిగిరమ్ము. పాదాలు కదలాలి, పాదాలు కదలాలి. పాదాలు కదిలితేనే పెదాలు కదులుతాయి, పెదాలు కదిలి సువార్త ప్రకటిస్తే యేసు బయలుదేరతాడు. యేసు బయలుదేరి వస్తే ఇదిగో మనుషులందరినీ మ్రింగి వేస్తూ నరకానికి తీసుకుని వెళ్తున్న ఈ అపవాది ఆయుష్ ముగిసిపోతుంది, అది నాశనానికి వెళ్ళిపోతుంది. అందుకేనండి ప్రతి మనిషి పాదాలు సువార్తకు కదలకుండా చేసింది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, సువార్తకు మాత్రం వద్దు. ఎందుకు వద్దన్నది? ఎందుకు సువార్తకు పాదాలు కదలకుండా చేసింది తెలుసా? ఎందుకు? యేసు రాకుండా చేయాలి. యేసు రాకుండా చేస్తే నేను ఇంకా 10 కాలాల పాటు చల్లగా బ్రతకొచ్చు, 10 మందిని మింగొచ్చు. సాతాను ఆయుష్ని పెంచుతున్నది ఎవరు చెప్పండి?
సాతాను ఆయుష్ను కుదించి చంపవలసిన మనం, సాతాను అంతాన్ని చూడవలసిన మనం దాని ఆయుష్ను మనమే పెంచుతున్నాము. అది ఆయుష్ పెరగటం వలన మనల్ని చంపుతుంది, అనేక మందిని మృంగి తనతో పాటు నరకానికి తీసుకుని వెళ్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి మీరు. అందుకే సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి అన్నాడండి. ఇప్పుడు ఆలోచించండి, అందుకే ప్రతి మనిషి సువార్త ప్రకటించకుండా దయ్యం ఏం చేస్తుంది తెలుసా? మడం పట్టుకుంది. తేని పట్టుకుంది? మడ్యాన్ని పట్టుకుంది. ఎందుకు? సువార్తకు వెళ్ళకూడదు, సువార్తకు వెళ్ళకూడదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల, ఎందుకు మనము కానీ అడుగు తీసి సువార్తకు బయట పెట్టామా? ఇంటిలో నుంచి సువార్త కొరకు పెట్టిన అడుగు ఎవరి మీద పెట్టినట్టు? సాతాను పీకి మీద పెట్టినట్టు, సాతాను ఆయుష్ మీద పెట్టినట్టు అడుగు. అయిపోతుంది అది, అయిపోతుంది అది. అంటే చాలా మందిని సాతాను ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఏం చేసింది తెలుసా? ఇదిగో వాక్యం వినటానికి రాకుండా చేసిందండి, రాకుండా చేసింది. అంటే అంటే తొక్కి పడేసిందని అర్థం. అందుకే పౌలు గారు రాసిన ఒక అద్భుతమైన మాట చూడండి, అదే రోమిలకు రాసిన పత్రిక. సాతానును ఏం చేయాలని దేవుడు అన్నాడు చూడండి, సాతానును ఏం చేయాలన్నాడు దేవుడు. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 16:20 చూడండి ప్రియమైన దేవుని పిల్లలార, 20 సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును. దేవుడు ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తానంటున్నాడు? సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును. చితక తొక్కటం అంటే మామూలు తొక్కుడు కాదన్నమాట. ఏమండి? మామూలు తొక్కుడు కాదు, చితక తొక్కడం, చితక తొక్కిస్తాడట. ఏమండి? సాతానుని చితక తొక్కాలా? ఎప్పుడు చితక తొక్కుతావండి సాతానుని? సాతాను ఎప్పుడు చితికిపోది చెప్పండి? మీరు ఇంటి నుంచి కాలు బయట పెట్టి సువార్త కోసం అని కదిలితే అప్పుడు ఏమవుతుంది? దాని ప్రాణం, దాని ఆయుష్ చితక త్రొక్కబడుతుంది. శీఘ్రంగా దాన్ని చితక తొక్కాలండి, దాన్ని చితక తొక్కాలి. దాన్ని చితక తొక్కలేదా మనం, అదేం చేస్తే తెలుసా? మనల్ని చితక తొక్కుతుంది. అంటే చాలా మందిని చితక దొక్కి పడేసింది, అందుకే సెమినార్కి రాలేదు. మీరు మాత్రం అడుగు పెట్టి వచ్చారంటే మీరు ఇప్పుడు ఏం చేశారు? సాతానును చితక తొక్కుంటూ వచ్చారండి, తొక్కుంటూ వచ్చారు. ఇదిగో వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఆయుష్ మన చేతుల్లోనే ఉందండి, మన చేతుల్లో ఉందండి. ఏమండి? మాయలు ప్రక్రియ ప్రాణమట చిలకలో ఉందట. అది అబద్ధం అండి, అది కదండి. మాయలు పకీరు ప్రాణం చిలకలో లేదు, కానీ సాతాను ప్రాణం, దాని ఆయుష్, దాని మరణం మన చేతుల్లో పెట్టాడండి దేవుడు. మనమే చంపాలి దాన్ని, దాన్ని మనమే చంపాలి. దాని ఆయుష్ మన చేతుల్లోనే ఉంది, మరి చంపుదామా? పోనీలేమని వదిలేద్దామా? దాన్ని చితక తొక్కుదామా? లేదా దాని చేత మనం చితక తొక్కబడి అనేక మందిని చితక తొక్కిద్దామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు. అందుకే అపవాది ఆయుష్ మన చేతుల్లోనే ఉంది. మనం ఎప్పుడైతే ఇది ఈ వాక్యాన్ని చేతబట్టి బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే యేసు వస్తాడు. యేసు వస్తే దాని నాశనం జరుగుతుందండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు. అందుకే సువార్త పనిలో సహకారులుగా మారిపోవాలండి. ఈ వాక్యాన్ని చేతపట్టి ఆదివారం వచ్చి వాక్యం నేర్చుకున్న మనం మరలా ఆదివారం వచ్చేంత వరకు ప్రతిరోజు సువార్త కొరకు బయలుదేరాలండి, సువార్త ప్రకటించాలి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మేము కనిగిరి కళాశాలలో కళాశాలగా ఒక వ్యాను కొనుక్కున్నాం, ఇంకొక ఆటో కొనుక్కున్నాం. రెండు బ్యాచ్లుగా వెళ్ళి ప్రతిరోజు సువార్త ప్రకటిస్తున్నాం. వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలి. మనం కావలసినవన్నీ కొనుక్కోవాలి. మనం సాతానుగాడి తలని చెత్త తొక్కాలి, వాడిని చంపాలి. మనం వాడిని బ్రతకనివ్వకూడదు. వాడిని బ్రతకనిచ్చామా? వాడు మనల్ని చంపుతాడు, మనతో పాటు 10 మందిని చంపుతాడు. వాడు వాడిని బ్రతికించకూడదు, వాడిని ఆయుష్ పొడిగించకూడదు అనే ప్రియమైన దేవుని పిల్లల సువార్తకు వెళుతున్నాం. సువార్తకు వెళ్ళాలి. సువార్తకు వెళ్ళే పనిలో ఇదిగో మీరు సహకారులుగా మారండి. ఒకనాడు పౌలు గారు సువార్త పనిలో ఫిలిప్పి పట్టణంలో ఉన్న స్త్రీలు సువార్త పనిలో సహకారులుగా మారటండి. అవును, ఆ స్త్రీలు నాతో పాటు సువార్త పనిలో ప్రయాసపడిన వారు కనుక వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు.
మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్త పనిలో సహకారులుగా మారిపోవాలి. ప్రకటించండి. ప్రకటించలేరా? ప్రకటించడానికి పంపండి. ప్రకటించండి, పంపండి. ఆ సువార్త పనిలో నువ్వు ఏది సహాయం చేయగలవో అది సహాయం చేయి. ఈ రాజ్య సువార్తను సకల జనులకు మనం ప్రకటిద్దాం. ప్రకటిస్తే యేసు వస్తాడు. యేసు వస్తే సాతాను ఆయుష్ ముగిసిపోతుంది, అది చచ్చిపోతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల, ఇదే సాతాను ఆయుష్, అపవాది ఆయుష్. ఈ దీని ఆయుష్ మన చేతుల్లోనే ఉంది. దాని ఆయుష్ను మనమే తీద్దాం, దాని చావును మనం చూడాలి. దాని చేతుల్లో పడిన అనేక మందిని ఇదిగో ఈ సువార్త ప్రకటించి మనం రక్షించాలి. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం.